హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఈ ఎండల్లో మనకు బాడీ అంతా చిరాగ్గా ఉంది, అలానే హెయిర్ కూడా చాలా చిరాగ్గా ఉందా అంటే చెమటలు పోస్తూ ఉన్నాయి. సో ఎక్కువగా చెమటలు పోస్తే తల స్నానం చేయకపోతే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతూ ఉంది, చిన్న చిన్న బంప్స్ రావడం అలా కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. రోజు తల స్నానం కూడా చేయొచ్చుమా, మీరు షాంపూ పెట్టకపోయినా బాగా ఒక 10 mugs 10 చెంబులు నీళ్లు తల మీద పోసుకోవచ్చు. సో ఆ చెమటంతా కారిపోతుంది. బాగా ఇలా ఇలా అనుకుంటూ కానీ తల స్నానం చేశారు అంటే హెయిర్ కొంచెం నీట్గా ఉంటుంది. కానీ షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ రోజు మార్చి రోజు పెట్టండి, అవసరం కూడా. ముఖ్యంగా జిమ్ చేసేవాళ్ళైతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా రోజు కూడా షాంపూ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీ బాడీలో నుంచి వచ్చే ఇంప్యూరిటీస్ అవనండి, టాక్సిన్స్ అవ్వండి, మీరు కానీ తల స్నానం చేయకపోతే మీ హెయిర్ మీద అలానే ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ప్రతిరోజు 2-3 సార్లు మొహం కడకపోతే ఎలా ఉంటుంది, అలానే హెయిర్ కూడా ఉంటుంది, స్కాల్ప్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి తల స్నానం చేయండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే హెయిర్ లాస్ గురించి చెప్పబోతూ ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, మ్యామ్ హెయిర్ లాస్ తగ్గాలి అంటే ఏం చేయాలి, డైట్ చెప్పండి అని చెప్పేసి. సో నా దగ్గర కూడా వస్తూ ఉంటారు చాలామంది, మేడం హెయిర్ ఊడిపోతూ ఉంది ఏం చేయాలి అని చెప్పేసి. స్కిన్ ప్రాబ్లమ్స్కి వచ్చారనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు చాలా బాగా అవుతుంది స్కిన్ అని చెప్పేసి. హెయిర్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఆగుతానమాట, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది హెయిర్ అని మాత్రం అందరికీ చెప్పలేను. అంటే కండిషన్స్ ఉంటాయి. అసలు మెయిన్ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది చెప్పండి? ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ రోజుల్లో పీసీఓడి, థైరాయిడ్ లాంటివి, అబ్బాయిలకైతే వాళ్ళ మేల్ హార్మోన్ వల్ల, ఇంకా స్ట్రెస్ వల్ల, ఇది చాలా మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి ఈ రోజుల్లో. అలానే మాల్ న్యూట్రిషన్ సరిగ్గా అంటే పోషకాహారాలు తీసుకోనందువల్ల. మీరు అనుకోవచ్చు అదేంటి మేడం అలా అంటారు, మేము చాలా కాస్ట్లీ ఫుడ్ తింటాము, చాలా మంచి ఫుడ్ తింటాము అని చెప్పేసి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి మీరు ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. అలానే ప్రాపర్గా స్లీప్ లేనందువల్ల, నిద్రపోనందువల్ల, కనీసం 6 to 8 hours నిద్ర గంట 6 to 8 hours నిద్ర ఉండాలి అందరికీ. కానీ ఈ రోజుల్లో ఇది కూడా చాలామందికి ఉండడం లేదు, డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక మేజర్ కాజ్ కాన్స్టిపేషన్. చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వడం లేదు, ఇది అన్నిటికంటే పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే డాండ్రఫ్ సంవత్సరాల తరబడి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకేంటి అంటే మరి హెయిర్ బాగా ఉండమంటే ఉండదు, జుట్టు కూడా రాలిపోతుంది. ఎక్కడైతే ఎక్కువగా డాండ్రఫ్ ప్యాచెస్ ఉంటుందో, సెబోరిక్ కండిషన్లో ఉంటుందో, అక్కడ అంతవరకు జుట్టు ఊడిపోతుంది అన్నమాట. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను చాలా కారణాలు చెప్పాను, వీటిల్లో ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ సంగతి ఏంటి అంటే ఆహారం. నేను న్యూట్రిషనిస్ట్ని కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే జుట్టు బాగుంటుంది. యాక్చువల్గా చెప్తూ ఉంటాం కదా, మిమ్మల్ని చూడంగానే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, మీ డైట్ ఎలా ఉందో చెప్పచ్చు. మేమైతే భలే కనుక్కుంటాము, ఎందుకంటే మీ స్కిన్ మెరుస్తూ చక్కగా ఉంది, హెయిర్ గ్లోయింగ్గా షైనింగ్గా ఉంది, బాగుంది అంటే మీ హెల్త్ కూడా బాగున్నట్టు కదా. కానీ ఈ రోజుల్లో 100 మందిలో కనీసం 60 మంది పైగా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్. ఇంకా చెప్పాలి అంటే హెయిర్కి ఇంకో 10-15% ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. 12 ఇయర్స్ పిల్లలు, 14 ఇయర్స్ పిల్లలకు కూడా ముందు జుట్టు ఊడిపోతూ ఉంది లేదా మధ్యలో పలచబడిపోతుంది, ముఖ్యంగా అబ్బాయిలకి. అమ్మాయిలకు కూడా థిన్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. టీనేజ్లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మేము గమనించింది పిల్లలు చాలా ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తారు, మాకు పర్టికులర్ ఫుడ్డే కావాలంటారు. ఇది ఒక మేజర్ రీజన్ మా, ఇది చూస్తున్న నా వీడియో చూస్తున్న పేరెంట్స్ కొంచెం గమనించండి. మీ పిల్లల మీద చాలా ప్రేమ చూపించండి, తప్పు లేదు, కానీ ఆ ప్రేమని ఆహారం రూపంలో చూపించకండి, ఫుడ్ రూపంలో చూపించకండి. నేను ఎప్పుడూ చెప్తాను, నేను నా వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే చెప్తాను. ఎందుకు అంటే పిల్లలకు ఓవర్గా ఫీడ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళకి కావాల్సిందే ఇస్తున్నాము, వాళ్ళకి ఏది మంచో అది ఇవ్వడం చాలామంది మర్చిపోతూ ఉన్నాము. కొంతమంది చాలా బాగా పెడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. కానీ చాలామంది పేరెంట్స్ పిల్లలు గొడవ చేస్తున్నారు, ఏదేదో కనిపిస్తూ ఉన్నాయి, పెడితే ఏముందిలే అనుకుంటూ ఉంటారు.
దీంట్లో ముఖ్యంగా పేరెంట్స్ చాలా వరకు తగ్గించేసేది ఫ్రూట్స్ మా. ఎవరైతే పండ్లు సరిగ్గా తీసుకోరో వాళ్ళకి విటమిన్ సి ఉండదు. దాని వలన మీకు కొల్లాజన్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు మా. కొల్లాజన్ బాగుంటేనే మీ హెయిర్ చాలా చక్కగా ఉంటుంది. అంటే దీనికి రిలేషన్ చాలా ఉంది, అదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్, ఫామ్ అవ్వాలి అంటే విటమిన్ సి అనేది ఉండాలన్నమాట. కాబట్టి మీ పిల్లలకు కనీసం వారంలో 4-5 రోజులన్నా సిట్రస్ ఫ్రూట్స్ పెట్టండి, పుల్లగా ఉండే పండ్లు పెట్టండి, నిమ్మ జాతికి చెందిన పండ్లు పెట్టండి. ఇకపోతే ఇంకొకటి ఏంటి అంటే ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్. ఎవరైతే లీఫీ వెజిటబుల్స్ బాగా తింటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, మార్నింగ్ లేస్తే వాష్రూమ్కి వెళ్తారు. ఎవరైతే ఎవరికైతే బౌల్ మూమెంట్ లేదా మోషన్ ఫ్రీగా అవుతుందో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే అజీర్ణం చేసినప్పుడు లేదా మలబద్ధకం ఉన్నప్పుడు మొత్తం గట్ హెల్త్ మొత్తం మారిపోతుంది, వీక్ అయిపోతుంది. వాళ్ళు తీసుకున్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు సరిగ్గా, న్యూట్రియంట్స్ సరిగ్గా అన్ని పార్ట్స్కు చేరవు. హెయిర్ ఎక్కడుందమ్మా? పైన ఉంది. అందులో దానికి పోషకాలను ఇచ్చేది చాలా ఫైన్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్. అంతవరకు వెళ్ళాలి అంటే మన బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకప్పుడు కనీసం 35-40 ఇయర్స్ వరకన్నా జుట్టు ఉండేది. ఇప్పుడు పాపం పిల్లలు వస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు 20-25 ఏళ్ళకే, మేడం పెళ్ళి వరకన్నా జుట్టు ఉండాలి కదా అంటారు. ఉండాలి, మరి ఉండడం లేదు, ఏం చేయాలి దానికి? సో ప్రాపర్గా మంచి ఫుడ్ తీసుకుంటే కొంతవరకు హెయిర్ ఫాలింగ్ని ఆపుకోవచ్చు. కొంతవరకు అంటే ఒక 40% వరకు ఆపుకోవచ్చుమా. అంటే జీన్స్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. సో జెనెటిక్గా మీకు బాల్డ్ హెడ్ ప్యాటర్న్ ఉంటే అబ్బాయిలకి ఎవరు చేసేదేం లేదు, కానీ ఆ బాల్డ్ హెడ్ ప్యాటర్న్ కూడా కొన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు మీరు అన్ని కేర్ తీసుకుంటే. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామ్మా? ఆకుకూరలు బాగా తినాలి, విటమిన్ సి ఉండే ఫుడ్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకు అంటే బాయిల్ చేసిన దాంట్లో విటమిన్ సి ఉండదు, ఆవిరైపోతుంది, కాబట్టి వేస్ట్ అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోటీన్ మా. ఈ హెయిర్ అంతా ప్రోటీనే, కెరటిన్ అనే ప్రోటీన్. మీరు ఫుడ్ ఇలా తింటే, ప్రోటీన్ ఇలా తీసుకుంటే హెయిర్గా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కనీసం రోజుకి 35-40 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి యూత్ అయితే. కానీ ఎంతమంది తీసుకుంటున్నారు? ఇంకా చెప్పాలి అంటే నాన్ వెజ్ చాలా ఎక్కువగా తీసుకుంటారు. నాన్ వెజ్ మేకింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మా. డీప్ ఫ్రై చేసుకుంటే అందాల్సినంత ప్రోటీన్ మీకు అందదు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎంత తింటున్నారనేది ముఖ్యం కాదు, మీ శరీరం దాన్ని ఎంత అబ్జార్బ్ చేసుకుంటుందనేది చాలా ముఖ్యం. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వీక్స్ అయినా చెప్పుకుంటూ పోవచ్చుమా. మనం అనుకుంటూ ఉంటాం, మనం అన్ని భలే తింటున్నాం అనుకుంటాము. ఆ తింటున్న వాటిల్లో మన బాడీ ఎంతవరకు అబ్జార్బ్ చేసుకుంటుందనేది ముఖ్యం. ఒక పదార్థం తినాలి అంటే ఇంకో ఒక విటమిన్ ఉండాలి, ఒక అబ్జార్బ్ చేసుకోవాలి అంటే ఒక మినరల్ని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే ఇంకొక విటమిన్ ఉండాలి, ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇంకా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన ట్రెడిషనల్ డైట్. ఓకేనమ్మా, మన పెద్దవాళ్ళు ఎలా తినేవాళ్ళు అలా తినాలి, కానీ మనం అలా తినడం లేదు కదా, మీకు అందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా మంచి నిద్రపోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి, డిస్టర్బ్ స్లీప్ కాదు, టైంకి నిద్రపోవాలి. ఎవరైతే రాత్రంతా మేల్కొని ఉదయం 11 గంటల వరకు నిద్ర పోతూనే ఉంటారో, 9-10 పైన నిద్ర లేస్తారో, వాళ్ళకి జుట్టు ఉండదుమా. నేను చెప్తున్నాను, మీ బాడీ పనితీరు మొత్తం మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే స్ట్రెస్ లేకుండా ఉండాలి. అంటే స్ట్రెస్ లేకుండా ఉండడం అంటూ జరగదు, కానీ స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనేది చూసుకోవాలి. పిల్లలకు కూడా విపరీతంగా స్ట్రెస్ ఫాలో అవుతూ ఉంటే మీరు దగ్గరుండి చెప్పండి, ఇంత టెన్షన్ పడద్దు అని చెప్పేసి. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మా హెయిర్ని. మీరు అనుకోవచ్చు, మరి హెయిర్ ఆయిల్స్, హెయిర్ లోషన్స్, షాంపూస్ ఉన్నాయి కదంటే ఇవి పనిచేస్తాయి, కానీ ఇవన్నీ బాగున్నప్పుడే ఇవి కూడా పనిచేస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆయిల్స్ వాడుకోండి, మంచిదే, స్కాల్ప్ స్ట్రెంగ్తన్ అవుతుంది. కానీ ఓన్లీ ఆయిల్స్ వల్ల, ఓన్లీ షాంపూస్ వల్లనే మీ జుట్టు రాదుమా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి,
నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ మా.